హలో, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మత్త ప్రసాద్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్లు చేయడం మర్చిపోవద్దు. సో ఈ రోజు రెసిపీ ఏంటంటే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది హోటల్ స్టైల్ ఉప్మా. సో ఉప్మా అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో నేను వచ్చేసి హోటల్ స్టైల్ చేశాను అనమాట. సో సూపర్ యమ్మీగా వచ్చింది, పక్క మెజర్మెంట్స్ తో చెప్పాను. సో ఈ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం ఏ విధంగా చేయాలో చూసేద్దాం. సో పదండి వెళ్దాం, లెట్స్ స్టార్ట్. క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, అలాగే గ్రీన్ పీస్, ఇక్కడ కాజు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, 1 కప్ గోధుమ రవ్వ, అలాగే నెయ్యి. రుచికి సరిపడ సాల్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో రవ్వ వేసుకోవాలి. ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చేయాలి. సో ఈ విధంగా రోస్ట్ చేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఉప్మా స్ట్రక్చర్ కూడా సూపర్గా వస్తుంది. అండి, ఇక్కడ నేను బాగా రోస్ట్ చేశాను. సో చూడండి, కింద కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది. సో ఈ విధంగా వస్తే మన రవ్వ రెడీ అయిపోయినట్టు. ఓకే, దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. సో ఇప్పుడు యాడ్ చేస్తాను ఆవాలు, 1 స్పూన్ యాడ్ చేస్తాను. అలాగే 1 స్పూన్ వచ్చేసి మినప్పప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చేసి శనగపప్పు. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను కాజు. సో జీడిపప్పు వేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. సో వేసుకుని బాగా ఫ్రై చేసుకుని, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. సో ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత బెల్ పెప్పర్స్, అలాగే గ్రీన్ పీస్, ఆలు, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటో తప్పించి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో వేయకూడదు, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలని నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, మన వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అయింది. ఈ విధంగా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేయాలి. సో ఎప్పుడు ముందు టమాటో యాడ్ చేయకూడదు, ఎందుకంటే మన వెజిటేబుల్స్ అనేవి టమాటో యాడ్ చేయడం వల్ల ఫ్రై అవ్వవు. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత టమాటో యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలి. సో నేను 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, సో దాంతో మనం 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 కప్స్ యాడ్ చేయొచ్చు, అలాగే 2.5 కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను 3 కప్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఉప్మాకి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, వాటర్ అంతా బబుల్స్ వస్తుంది కదా. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం రవ్వ అనేది యాడ్ చేయాలి. సో కలుపుకుంటూ యాడ్ చేయాలండి. ఒకసారిగా వేసేసినట్లయితే మనకి లంప్స్ అనేవి ఏర్పడతాయి. సో లంప్స్ ఏర్పడితే మన ఉప్మా సరిగ్గా రాదు. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి, కలుపుకొని మూత పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, మన ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయింది. సో ఇప్పుడు గార్నిష్ కోసం పైన నేను కొత్తిమీర వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నెయ్యి పొద్దులు మీరు డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఓకేనా, వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, మన ఉప్మా సూపర్గా తయారైపోయిందన్నమాట. సో మనం ముందు రవ్వని ఫ్రై చేసాం కదా, సో దానివల్ల ఉప్మా అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా చూడటానికి కూడా బాగుంటుందన్నమాట. రవ్వని ఫ్రై చేయలేనట్లయితే మన ఉప్మా అనేది ఒక ముద్దలాగా తయారవుతుంది. సో అది బాగోదు తినడానికి కూడా. సో చూడండి, చక్కగా విడివిడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో చూడటానికి కూడా చాలా బాగుంటుంది.
సో చూడండి, జూమ్లో చూపిస్తున్నాను ఉప్మా ఏ విధంగా వచ్చింది అనేది. సో చాలా బాగా వచ్చింది. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్గా మన ఉప్మా. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేద్దాం. సో ఈ విధంగా ఒక బౌల్లో ఉప్మా వేసుకుని కింద ప్లేట్ పెట్టి సో ఈ విధంగా తీయాలి. సో చూడండి మన ఉప్మా. సో ఇలా ప్రజెంట్ చేస్తే ఎవరు తినకుండా ఉంటారండి. సో అందరు ఇష్టంగా తింటారు, పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో సేమ్ హోటల్లో కూడా ఈ విధంగానే ప్రజెంట్ చేస్తారు కదా, నాకు ఇలా ప్రజెంట్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఫైనల్గా మన ఉప్మా ఈ విధంగా ఉంది, సూపర్బ్గా ఉంది. ఓకే, చూసారు కదా ఎలా ఉంది ఉప్మా, మీకు నచ్చిందా? సో సేమ్ దాబాస్ లో హోటల్స్ తో దొరుకుతుంది కదా, సో అలాగే ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి, సో చాలా యమ్మీగా ఉంటుంది. ఓకేనా, ఇదే ఈ రోజు నా వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఒక గంట వస్తుంది దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వాచ్ చేయొచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బై బై, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.